ఎన్నికల హీట్ నడుస్తుంటే ఏపీలో పార్లమెంట్తో పాటు అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నడుస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది అంటూ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరిని ఆదరిస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. అలాగే రాష్ట్రంలో ఒకే ఒక లోక్సభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ గెలుపు గుర్రంపై ఎవరి అంచనాలు వారి ఐదేళ్లుగా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఈ నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్నారు. పార్టీతో సంబంధం లేకుండా వైఎస్ కుటుంబ ఆధిపత్యం ఈ లోక్సభ స్థానంపై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కుటుంబమే జిల్లా రాజకీయాలను శాసిస్తోంది. పదేళ్ల పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప ఎంపీగా పనిచేశారు. మరో పదేళ్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి, మూడేళ్ల పాటు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు. గత పదేళ్లుగా జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు. ఎన్నికల్లో హ్యాట్రిక్ లక్ష్యంగా అవినాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ కుటుంబ సభ్యులే గెలవడం గత 35 ఏళ్ల నుంచి ఓ సంప్రదాయంగా వస్తోంది. సాధారణంగా కడప జిల్లాలో గెలుపుపై ఇతర పార్టీలు పెద్దగా ఆశ పెట్టుకున్న సందర్భాలు తక్కువే. విముఖ పోరులో ఎప్పుడూ వైఎస్ కుటుంబానిదే ఆధిపత్యం. ఈసారి మాత్రం కడప లోక్సభ స్థానంలో త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు వైఎస్ కుటుంబం నుంచే ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతూ ఉండడం మరింత ఆసక్తి రేపుతోంది. మీ ఆడబిడ్డలు అడుగుతున్నాం, రాజశేఖర్ రెడ్డి బిడ్డ అడుగుతోంది, వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతోంది, మా కొంగు చాచి అడుగుతున్నాం, న్యాయం చేయండి. వాళ్ళ ట్రాప్ లో ఎవరు పడొద్దండి అని చెప్పి ఇక్కడ ఉన్న సోదరులను సోదరిమల్ని అందరినీ కూడా మనవి చేసుకుంటూ ఘన విజయం 2019కి మించిన ఘన విజయం అందించాలని పేరు పేరున మనవి చేసుకుంటూ ముగిస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు కడప లోక్సభ స్థానం కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. 18 సార్లు ఈ స్థానానికి ఎన్నికలు జరిగితే 10 సార్లు కాంగ్రెస్, 4 సార్లు సిపిఐ, 3 సార్లు వైసీపీ, 1 సారి తెలుగుదేశం పార్టీ విజయం సాధించాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేస్తూ ఉండగా టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల పోటీ చేస్తున్నారు. షర్మిల పోటీతో ఈ నియోజకవర్గంలో రసవత్తర పోరు నెలకొంది. ఓవైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా షర్మిలను కడప లోక్సభ పరిధిలో ఓటర్లు ఆశీర్వదిస్తారా లేదా వైసీపీ పార్టీ వైపు మొగ్గు చూపుతారా అనే చర్చ సాగుతోంది. ఒకవేళ షర్మిల చీల్చే ఓట్లు తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది. గత 2 ఎన్నికల ఫలితాల సరళి చూస్తే 2 నుంచి 3 లక్షల ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలుపొందుతూ వస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. కడప లోక్సభ పరిధిలో దాదాపు 17 లక్షల మంది ఓటర్లున్నారు. వీటిలో 12 నుంచి 13 లక్షల ఓట్లు పోలయ్యే అవకాశాలుంటాయి. షర్మిల కనీసం 2 నుంచి 3 లక్షల ఓట్లు తెచ్చుకున్నా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఒక్కరం పనిచేద్దాం, నేను శ్రమ వంచన లేకుండా పనిచేస్తా, మీరు చేస్తారా? నేను రెడీ, మీరు రెడీయా? 2019 ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య వైసీపీకి ఓట్లు తెచ్చిపెట్టిందనే చర్చ ఉంది. ప్రస్తుతం ఈ హత్య కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పటికీ వివేక హత్య వెనుక జగన్, అవినాష్ రెడ్డి హస్తం ఉందని, కడప ఎంపీ సీటు కోసమే ఆయనను హతమార్చారు అనే ఆరోపణలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో షర్మిలను కడప ఎంపీగా పోటీ చేయించాలని వివేకానందరెడ్డి ప్రతిపాదించగా దీనికి జగన్ ఒప్పుకోలేదని, అవినాష్ సీటుకు వివేకానందరెడ్డి అడ్డొస్తున్నందునే ఆయన్ను చంపేశారు అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. అయితే ప్రస్తుతం సొంత అన్నయ్య జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు, రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు. మరోవైపు అవినాష్ రెడ్డిని గెలిపించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి గెలుపును వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కడపలో కాంగ్రెస్ కు ఎక్కువ ఓటు బ్యాంక్ ఉండేది. జగన్ కాంగ్రెస్ తో విభేదించి సొంత పార్టీని పెట్టిన తర్వాత హస్తం పార్టీ క్యాడర్ వైసీపీలో చేరిపోయింది. దీంతో వైసీపీ గత 3 ఎన్నికల్లో గెలుస్తూ వస్తోంది.
ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ ఉండడంతో పాత కాంగ్రెస్ కార్యకర్తలు షర్మిల వైపు మొగ్గు చూపితే ఫలితం తారుమారయ్యే అవకాశం లేకపోలేదు. షర్మిల గెలవకపోయినా కాంగ్రెస్ చీల్చే ఓట్లతో టీడీపీ గెలుస్తుందేమోననే ఆందోళన ప్రధానంగా వైసీపీలో కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కడప లోక్సభ స్థానంలో త్రిముఖ పోరు నెలకొంది. అసలు విజేత ఎవరనేది జూన్ 4న తేలిపోనుంది.